సికింద్రాబాద్ లో చిన్నారి కిడ్నాప్ కథ సుఖాంతమైంది. కిడ్నాప్ కు గురైన చిన్నారి ఎట్టకేలకు తల్లి ఒడికి చేరింది. చిన్నారి కృతికను మహంకాలి పోలీసులు క్షేమంగా తల్లిదండ్రులకు అప్పచెప్పారు. తమ పాపను క్షేమంగా తీసుకొచ్చిన పోలీసులకు కృతిక పేరెంట్స్ కృతజ్ఞతలు తెలిపారు. నిన్న ఉదయం మహంకాళి టెంపుల్ దగ్గర చిన్నారి కృతికను కిడ్నాప్ చేసిన సైకో రాము తన స్వస్థలమైన సిద్దిపేట జిల్లా ధూల్మిట్టకు తీసుకెళ్లారు. గ్రామస్తులకు అనుమానం రావడంతో సిద్దిపేట పోలీసులకు సమాచారం ఇవ్వగా సైకోను అదుపులోకి తీసుకుని పాప కృతికను రక్షించి సికింద్రాబాద్ నార్త్ జోన్ డీసీపీ చెందిన దీప్తికి సమాధానం ఇచ్చారు. డీసీపీ ఫోన్లో వీడియో కాల్ ద్వారా పాపను తల్లితో మాట్లాడించారు. నిందితుడిపై కిడ్నాప్, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేసినట్లు డీసీపీ చంద్ర దీప్తి చెప్పారు. మహంకాళి పోలీస్ స్టేషన్ లిమిట్స్లో మనకి రేణుక అని ఒక లేడీ, ఆమె ఎంప్లాయీగా పనిచేస్తున్నారు. ఒక ఎలక్ట్రానిక్స్ షాప్లో ప్యాకేజింగ్ ఏరియాలో పనిచేస్తున్నారు. వీళ్ళు ఉండేది చిలకలగూడ ఏరియాలో, బట్ మదర్ ఫాదర్ వర్కింగ్ చేస్తుండడం వల్ల అమ్మమ్మ ఇంట్లో, అంటే గ్రాండ్ మదర్ వాళ్ళ ఇంట్లో వదిలేసి పాపని వాళ్ళు పనికి వెళ్ళారు. అయితే 10:30 to 11 మధ్యలో పాప మిస్ అయింది అని చెప్పేసి 11కి మనకి కంప్లైంట్ ఇచ్చారు. అయితే మనం ఇమీడియట్లీ ఎఫ్ఐఆర్ బుక్ చేసాము అండర్ సెక్షన్స్ 365 ఐపీసీ అండ్ ఆల్సో ఎస్సీ ఎస్టీ ప్రివెన్షన్ ఆఫ్ అట్రాసిటీస్ యాక్ట్ 3258. సో దాని తర్వాత ఒక 10 టీమ్స్ ఫామ్ చేయడం జరిగింది. బికాజ్ ఇక్కడ ఇన్వాల్వ్డ్ చిన్న పాప ఉంది, 6 ఇయర్స్ పాప, కృతిక అనేటటువంటి రేణుక గారి కుమార్తె. ఈ అమ్మాయి ఫుటేజెస్ చూసినప్పుడు మనకు తెలిసింది ఏంటంటే ఒక వ్యక్తితో వెళ్తుందనేసి. సో ఇది క్లియర్ కట్ కిడ్నాప్గా భావించి మనం 10 టీమ్స్ పెట్టి సీసీ ఫుటేజెస్ ఆధారంగా ట్రాక్ చేయడం జరిగింది. పొద్దున్నీ ఈ ట్రాకింగ్లో మనకి లభ్యమైన క్లూస్తో చెప్పగలిగింది ఏంటంటే పాపకి 1 గ్రామ్ స్టడ్స్ ఉన్నాయి చౌకి. ఆ స్టడ్స్ ఇతను ఒక కత్తిర అడిగి తీసుకుని అక్కడ ఇట్లా నడుచుకుంటూ వెళ్తూ స్టడ్స్ తీసేసుకొని ఒక పేపర్లో చుట్టుకొని పెట్టుకున్నాడు. తర్వాత వీళ్ళిద్దరూ కలిసి ఆటో ఎక్కారు. ఇదే పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఆటో ఎక్కి జేబీఎస్ దగ్గర వరకు వెళ్ళారు. అక్కడ డ్రాప్ అయ్యారు. దాని తర్వాత ఆ చుట్టుపక్కల తిరుగుతూ ఉన్నారు. ఆ తర్వాత ఒక బస్ ఎక్కి సిద్దిపేటకి వెళ్ళేటటువంటి ఒక బస్ ఎక్కి హకీంపేట బస్ స్టాప్ దగ్గర ఈ విలేజ్లో దిగారు. ధూలిమిట్ట విలేజ్ అండ్ ధూలిమిట్ట మండల్ సిద్దిపేట డిస్ట్రిక్ట్. ఆ తర్వాత అక్కడ విలేజెస్కి కొంచెం అనుమానం వచ్చింది. ఎందుకంటే అచ్చా ఇప్పుడు మనకు నాట్ ఓన్లీ సీసీటీవీ ఫుటేజెస్, మనము ఈవెన్ హ్యూమన్ ఇంటెలిజెన్స్ కూడా చాలా ఫాస్ట్గా గ్యాదర్ చేయడం జరిగింది. అయితే మనకి క్రూషియల్గా హెల్ప్ చేసినటువంటి వ్యక్తులలో ఆటో డ్రైవర్ మహీందర్ కూడా మనకి టైంకి తగిన సమాచారం ఇచ్చారు. ఇతను తాగి ఉన్నాడు అని చెప్పాడు. అప్పుడు ఇంకా వేగవంతంగా మేము చూడడం జరిగింది. అప్పుడు అదే సమయంలో ఈ విలేజ్కి సంబంధించినటువంటి సర్పంచ్ గారు కూడా ఏదో అనుమానంగా ఉంది.